Hi everyone, welcome to Telugu Stock Channel. So, this video lo nenu Streak platform lo pivot point breakout trading ela cheyali anedi nenu nerpichabothunanu. So, direct ga manu okasar charts kelli asal pivot points ela work out avutu untayi anedi okasar chudam. So, idi TCS 15 minute chart. So, TCS 15 minute chart lo nenu stock ekkadekkadaithe reverse ayindi ani ganaka chusukunte prathi sari ee lines evaithe unnayo ee lines degare reverse avutu undi. So, enti lines ante pivot point lines. सो ई पिवट पॉइंट लाइन्स एला फॉर्म होता है फर्स्ट चाला बेसिक डाउट अन्नमाट. सो अदी नेनु फर्स्ट क्लियर चेसिन तर्वात स्ट्रीक प्लेटफॉर्म लो एला यूज चेयाली अनेदि नेनु चेप्तानु. मनं एदैना कैंडिडेट चार्ट की पिवट पॉइंट अने इंडिकेटर गनक याड चेस्ते इलागा ओक पिवट पॉइंट रेसिस्टेंस 1 रेसिस्टेंस 2 रेसिस्टेंस 3 अंड अलागे किंद सपोर्ट 1 सपोर्ट 2 सपोर्ट 3 अनि चेप्पि इला मनकि రకరకాల లైన్స్ రావచ్చు. ఇవి మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. బట్ ఈ పివట్ పాయింట్స్ ఎలా వస్తాయని కనుక మనం చూసుకుంటే సింపుల్ ఫార్ములా ఏంటంటే నిన్నటి క్యాండిల్ యొక్క హై ప్లస్ లో ప్లస్ క్లోజ్ ఏవైతే ఉన్నాయో అది డివైడెడ్ బై 3 వేస్తే నాకు పివట్ పాయింట్స్ వస్తుంది. అండ్ అలాగే రెసిస్టెన్స్ 1 కోసం పి అంటే ఇక్కడ మనకి పివట్ పాయింట్ వచ్చింది ఇంటూ 2 మైనస్ లో వేస్తే ఆర్ 1 వస్తుంది. సో ఇట్లాగా రకరకాల ఫార్ములాస్తో మనకి ఆర్ 1 ఆర్ 2 ఎస్ 1 ఎస్ 2 ఆర్ 3 ఎస్ 3 ఇలా అన్నీ ఫైండ్అవుట్ చేస్తూ ఉంటారు. అయితే యాక్చువల్గా ఇది పివట్ పాయింట్స్ ఫైండ్అవుట్ చేయడంలో స్టాండర్డ్ టెక్నిక్ అనమాట. సో ఈ స్టాండర్డ్ టెక్నికే కాకుండా మనకి ఫిబొనాచీ కూడా ఉంటుంది. సో ఫిబొనాచీలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు పివట్ పాయింట్స్ అంటే దానికి సంబంధించిన ఫార్ములాస్ ఉన్నాయి. సో ఫిబొనాచీలో అయినా లేకపోతే నార్మల్ పివట్ పాయింట్ అయినా పివట్ పాయింట్ యొక్క ఫార్ములా అనేది సేమ్. సింపుల్గా హై ప్లస్ క్లోజ్ ప్లస్ లో డివైడెడ్ బై 3. సపోర్ట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మాత్రం ఇక్కడ మనకి పి మైనస్ 0.382 అదే ఒకవేళ స్టాండర్డ్లో అయితే 0.5 యూజ్ చేస్తారు. ఫిబొనాచీలో 0.382 యూజ్ చేస్తూ ఉంటారు. 0.618 అండ్ అలాగే 1 యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి ఎస్ 1 ఎస్ 2 ఎస్ 3 అలాగే ఆర్ 1 ఆర్ 2 ఆర్ 3 మనకి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ వస్తాయి. సో ఇవన్నీ సింపుల్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ అనమాట. సో ఈ మ్యాథమెటికల్ ఫార్ములాస్ యూజ్ చేసి మనం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని ముందుగానే కనుక్కుంటున్నాం. ముందుగా కనుక్కున్న తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ట్రేడింగ్ చేయాలి అనే డెసిషన్ మనం తీసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఒక పర్టికులర్ స్టాక్ ఇలా ట్రేడ్ అవుతూ ఉంది అని అనుకోండి. ఇలా ట్రేడ్ అవుతున్నప్పుడు ఆ స్టాక్ కనుక పైకి వెళ్తూ రెసిస్టెన్స్ని దాటి పైకి వెళ్ళింది, ఆర్ 1ని దాటి పైకి వెళ్ళింది అని అంటే అప్పుడు ఆర్ 2 దగ్గర దాకా దానికి రెసిస్టెన్స్ లేదు. సో ఈజీగా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది అని బుల్లిష్ సైడ్లో జనరల్ గా ట్రేడ్ చేస్తూ ఉంటారు. అదే ఒకవేళ స్టాక్ పడిపోతూ ఎస్ 2ని బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది అనుకోండి, సపోజ్ ఎస్ 2 బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది అని అంటే అప్పుడు స్టాక్ ఇంకా కిందకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది, ఎస్ 3 దగ్గర దాకా వెళ్తుంది అని చెప్పి బెరిష్ సైడ్ లో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. లేదా ఎస్ 1 బ్రేక్ అయితే ఎస్ 2 టచ్ అయ్యేదాకా కిందకు వస్తుంది అని చెప్పి ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలాగా మనకి పివట్ పాయింట్స్ అనేది జనరల్గా ఇంటర్నెట్ ట్రేడర్స్ ఇలా యూస్ చేస్తూ ఉంటారు. దీంట్లో మనకి స్టాండర్డ్ ఉంటుంది, ఫిబొనాచీ ఉంటుంది. సో ఈ రెండు స్టాండర్డ్ అండ్ ఫిబొనాచీ వాటిని ఎలా మనం స్ట్రీక్ ప్లాట్ఫామ్లో యూస్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇలా మనం స్ట్రీక్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత మన కండిషన్ని మీట్ అయ్యే స్టాక్స్ ఎలా ఎక్కడ ఉన్నాయి అనేది చూద్దాం. సో దానికోసం స్క్రీనర్స్లో క్రియేట్ స్కానర్ నేను యూస్ చేస్తున్నాను. క్రియేట్ స్కానర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ 500 తీసుకుంటున్నాను. సో నిఫ్టీ 500లో 5 మినిట్ చార్ట్ తీసుకుంటున్నాను. నాకు 5 మినిట్ చార్ట్లో ఒక పర్టిక్యులర్ స్టాక్ ఏదైనా సరే ఆర్ 1 దాటిన స్టాక్స్, ఇప్పుడే జస్ట్ ఆర్ 1 దాటిన స్టాక్స్ నాకు కావాలి. సో ఇప్పుడే దాటింది అంటే క్రాసెస్ ఇప్పుడే క్రాస్ అయినట్టు కదా. సో అందుకోసమని ఒక పర్టిక్యులర్ పాయింట్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో అది ఆర్ 1 పైన కనుక క్లోజ్ అయింది అని అంటే అప్పుడు మనం ఆ కండిషన్ సాటిస్ఫై అయిన స్టాక్స్ నాకు కావాలి అని అనుకుంటున్నాను. సో దానికి సంబంధించిన కండిషన్ మనం ఎలా రాస్తామంటే క్లోజ్ తర్వాత క్రాసెస్ ఎబో. సో క్రాసెస్ ఎబో టూల్ యూజ్ చేయాలి మనం. దాని తర్వాత పివట్ పాయింట్ రాయాలి. సో పివట్ పాయింట్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు రెసిస్టెన్స్ 1 పైన నాకు కావాలి అని అనుకుంటున్నాను. అండ్ ప్రస్తుతానికి మనం స్టాండర్డ్ యూస్ చేద్దాం అండ్ వీడియో ఎండ్లో ఫిబొనాచీని కూడా చూద్దాం. సో స్టాండర్డ్ యూస్ చేసి నేను డన్ క్లిక్ చేసిన తర్వాత మనం దీనికంటూ ఒక నేమ్ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పివట్ పాయింట్ 1 అని చెప్పి ఇస్తున్నాను. సేవ్ అండ్ స్కాన్ కనుక క్లిక్ చేశాను అని అంటే నాకు ఇక్కడ 1, 2, 3, 4, 5 స్టాక్స్ వచ్చాయి. సో ఈ 5 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడే ఆర్ 1ని దాటి పైకి వెళ్ళాయంట. సో ఒకసారి మనం క్రాస్ చెక్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జిఎస్ఎఫ్సి అనే స్టాక్ ఉంది. సో జిఎస్ఎఫ్సి యాడ్ చేస్తాను నేను.
సో జిఎస్ఎఫ్సి స్టాక్ యాడ్ చేసుకొని దీన్ని టెస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో దీంట్లో ఇప్పుడు నేను 5 మినిట్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను అండ్ అలాగే స్టడీస్లోకి వెళ్ళి పివట్ పాయింట్ని యాడ్ చేద్దాం. సో పివట్ పాయింట్స్ కనుక యాడ్ చేస్తే సో ఇప్పుడు రెసిస్టెన్స్ 1 ఇది. సో ఇప్పుడు బ్లాక్ కలర్ లైన్ ఏదైతే కనపడుతుందో, సో నేను కొంచెం జూమ్ చేస్తాను చూడండి. సో మీకు ఇక్కడ బ్లాక్ కలర్ హారిజాంటల్ లైన్స్ ఏవైతే కనపడుతున్నాయో అవి పివట్ పాయింట్స్. పివట్ పాయింట్కి జస్ట్ పైన ఉన్నది రెసిస్టెన్స్ 1, ఇంకొంచెం పైన ఉన్నది రెసిస్టెన్స్ 2, అంతకంటే పైన ఉన్నది ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ 3, రైట్? తర్వాత కొంచెం కింద ఉన్నది సపోర్ట్ 1, సపోర్ట్ 2 అండ్ దానికంటే కింద ఉన్న సపోర్ట్ 3. అండ్ ఇప్పుడు రెసిస్టెన్స్ 1 పైకి జస్ట్ ఇప్పుడే క్లోజ్ అయింది, కింద నుంచి వచ్చి పైన క్లోజ్ అయింది కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్ ఏదైతే ఉందో అది జస్ట్ రెసిస్టెన్స్ 1 దాటింది అని మనకు కనపడుతుంది. మనకు అక్కడ కండిషన్ కూడా అదే మీట్ అయింది, రైట్? సో ఇట్లాగా మనం స్కానర్లో మనం కావాల్సిన ఇండికేటర్ అనేది రాసుకుని దానికి తగినట్టు ట్రేడ్ చేసుకోవచ్చు అండ్ బై అండ్ సెల్ డైరెక్ట్గా ఇక్కడ నుంచే మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బెరిష్ సెంటిమెంట్తో ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో బెరిష్ సెంటిమెంట్లో ట్రేడ్ చేస్తూ నాకు ఒక పర్టికులర్ స్టాక్ ఏదైతే ఉందో అది 200 మూవింగ్ యావరేజ్ కింద ఉండాలి అండ్ అలాగే సపోర్ట్ 2 కింద ఉండాలి అని అనుకుంటున్నాను. సో దీనికోసం నేను లెటస్ టేక్ 15 మినిట్ చార్ట్ తీసుకుంటున్నాను. 15 మినిట్ చార్ట్లో ఒక పర్టికులర్ స్టాక్ ఏదైతే ఉందో 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కింద ఉండాలి అండ్ అలాగే సపోర్ట్ 2 కిందకి ఇప్పుడే క్లోజ్ అవ్వాలి. సో అలాంటి స్టాక్స్ ఏమున్నాయి అనేది నేను టెస్ట్ చేయాలని అనుకుంటున్నా. సో ఫస్ట్ క్లోజ్ మనం సెలెక్ట్ చేసుకుని క్రాసెస్ బిలో పివట్ పాయింట్ కింద క్రాస్ అవ్వాలి అని అనుకుంటున్నాను. క్రాసెస్ బిలో పివట్ పాయింట్లో S2 కావాలి నాకు, ఇప్పుడు S2 కింద క్లోజ్ అవ్వాలి. సో ఒకసారి టెస్ట్ చేస్తాను ఏమన్నా స్టాక్స్ ఉన్నాయా లేదా అసలు ఫస్ట్ అనేది. సో S2, సో క్లోజ్ అనేది S2 కింద ఇప్పుడే క్రాస్ అవ్వాలి అండ్ అలాగే నాకు 200 EMA కింద కూడా ఉండాలి అని అనుకుంటున్నాను. సో క్లోజ్ లోవర్ దెన్, సో ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కాదు నేను అనుకునేది, 200 మూవింగ్ యావరేజ్ కంటే చాలా కింద ఉండాలి అని అనుకుంటున్నాను. సో లోవర్ దెన్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ EMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇది నేను 200 అని అనుకుంటున్నాను. సో డన్. సో ఈ క్రైటీరియా ఉన్నవి ఏమైనా ఉన్నాయేమో అని చూడడం కోసం స్కాన్ అండ్ సేవ్ చేస్తున్నాను. సో అవి స్కాన్ చేస్తే నాకు గుజరాత్ ఆల్కలి వస్తుంది. సో ఒకసారి వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేద్దాం మన కండిషన్ని కరెక్ట్గా మీట్ అవుతుందా లేదా అనేది. సో గుజరాత్ ఆల్కలి, సో దీన్ని కనుక నేను 15 మినిట్ చార్ట్ పెట్టుకున్నాను అని అనుకోండి. యా, సో 15 మినిట్ చార్ట్ కనుక మారిస్తే S2 లైన్, సో ఈ బ్లాక్ కలర్ నేను చెప్పాను కదా ఇది పివట్ పాయింట్, ఈ సపోర్ట్ 1 అండ్ S2 ఇప్పుడే క్లోజ్ అయింది దాని కిందకు వచ్చి అండ్ అలాగే ఒకసారి మనం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూద్దాం. సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ EM మూవింగ్ యావరేజెస్ మనం సెలెక్ట్ చేసుకొని దీంట్లో 200 సెలెక్ట్ చేసి సింపుల్ కాదు నేను ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనుకున్నాను చేస్తే ఎస్. సో ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, దానికంటే కింద ఉన్నాం అండ్ అలాగే S2 కింద ట్రేడ్ అయ్యే స్టాక్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇలాగా మనకి 1, 2, 3, 4 స్టాక్స్ వచ్చాయి. సపోజ్ మనకి ఏ కండిషన్ ఉన్నా కూడా మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ R1 పైన ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అన్నీ కావాలనుకోండి నాకు, లేదా R1 కాదు R3 పైన అంటే స్ట్రాంగ్ బుల్లిష్లో ఉన్న స్టాక్స్ అన్నీ కావాలి. సో దానికోసం మనం ఎలా రాసుకోవచ్చు కోడ్ అనేది చూద్దాం. సో దీనికోసం మనం స్కానర్ క్లిక్ చేసి క్రియేట్ స్కానర్లోకి వెళ్ళాము అని అంటే Nifty 500 మనం సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 మినిట్ చార్ట్ ఏదైతే ఉందో దాంట్లో R3 పైన అంటే స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్న స్టాక్స్ నాకు కావాలి అని అనుకుంటున్నా. దానికోసం నేను క్లోజ్, ఈసారి క్రాసెస్ అబోవ్ యూజ్ చేయట్లేదు, మనం హయ్యర్ దెన్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే R3 పైన ఉన్న స్టాక్స్ అన్నీ నాకు కావాలి, జస్ట్ R3 దాటినవి కాదు, R3 పైన ఉంటే నాకు కావాలి. సో ఇప్పుడు హయ్యర్ దెన్ అనే టూల్ యూజ్ చేసుకొని ఈ హయ్యర్ దెన్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పివట్ పాయింట్లో R3 తీసుకోవాలి. సో పివట్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని R3 కనుక నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే డన్ క్లిక్ చేస్తున్నాను. సచ్ దట్ మనం ఇక్కడ ఒక నేమ్ ఇచ్చేస్తే ఫస్ట్ పివట్ పాయింట్ 2 అనిస్తున్నాను. ఇచ్చేసి సేవ్ అండ్ స్కాన్ కనుక క్లిక్ చేశాను అని అనుకోండి, R3 పైన ఉన్న స్టాక్స్ అన్నీ వస్తాయి. నాకు ఇప్పుడు ఓన్లీ 4 స్టాక్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు సపోజ్ హ్యావెల్స్ అనే స్టాక్ కనబడుతుంది, సో హ్యావెల్స్ టెస్ట్ చేద్దాం ఒకసారి. హ్యావెల్స్ చార్ట్ ఓపెన్ చేసి యా, సో కొంచెం లైట్గా కనపడుతుంది ఇక్కడ R3.
So this is pivot point R1, R2 and R3. R3 paina ikkada trade avutundi kabatti manaki Havels ani stock vachindi and correct ga vachindi. So ippudu Havels ni ganaka nenu trade cheskovali bullish side ani anukunte simple ga Havels ikkada nunchi buy cheskovachu, sell cheskovachu. And alage manaki edaina inka indication kosam 5 minute chart lo gelthe yes bullish lo undi and 11 indicators are saying idi inka bullish lo undi ani cheppi cheptundi. Next manam oka vela baaga bearish undevi ganaka manam trade cheskovali ani anukunte simple ga pivot point edaithe undo adi higher than kaakunda lower than kunda marchi kuda manam chudachu. So lower than tool ki use cheddam ok sari. So lower than suppose S3 kinda trade avevi baaga bearish unnavi evaithe unnayo avi naaku kavali ani anukuntna. So S3 kinda trade avutunna stocks kosam select chesi స్కాన్ అండ్ సేవ్ చేశాను. S3 కింద ఏ స్టాక్స్ లేవంట, నిఫ్టీ 500లో మొత్తం S3 కింద లేవు. ఫర్ ఎగ్జాంపుల్ S2 కింద చూద్దాం. సో S2 కనుక నేను సెలెక్ట్ చేస్తే ఎస్ చాలా స్టాక్స్ ఉన్నాయి S2 కింద, రైట్. సో ఇట్లాగా మనకి వస్తున్నాయి. వీటిని ఇంకొక ఇండికేటర్ ఏదన్నా కావాలి అని అనుకుంటే మనకి ఇక్కడ యాడ్ అండ్ అదర్ కండిషన్ కొట్టి ఇంకొక కండిషన్ కూడా మనం యాడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, రైట్. సో ఇప్పటిదాకా మనం స్టాండర్డ్ చూసాం కదా, ఒకసారి ఫిబొనాచీ కూడా చూద్దాం. సో ఫిబొనాచీ ఎలా యూస్ చేస్తాము, ఒకవేళ క్లోజ్ గ్రేటర్ దెన్ R2 కావాలి అని అనుకుంటున్నా లేదా క్లోజ్ ఇప్పుడే R2ని దాటి పైకి వెళ్ళాలని అనుకుంటున్నా. సో ఎలా రాస్తాము, క్లోజ్ R2ని ఇప్పుడే దాటాలి కాబట్టి క్రాసెస్ ఎబో యూస్ చేయాలి. సో క్లోజ్ క్రాసెస్ ఎబో పివట్ పాయింట్. సో ఈ పివట్ పాయింట్స్ ఏదైతే ఉందో దీంట్లో మనం R2 యూజ్ చేస్తాము. సో ఈ R2 యూజ్ చేసేటప్పుడు నేను ఇక్కడ స్టాండర్డ్ కాదు, దీన్ని ఫిబొనాచీ కింద మార్చాలి. సో ఇప్పుడు ఫిబొనాచీ కావాలనుకుంటున్నాను కదా, సో ఫిబొనాచీ క్లిక్ చేసి స్కాన్ అండ్ సేవ్ కనుక నేను క్లిక్ చేస్తే సో నాకు R2 పైన ఉన్న స్టాక్స్ ఇవి అని వచ్చింది. సో ఒక్కసారి మనం టెస్ట్ చేద్దాం AU బ్యాంక్. సో ఈ AU బ్యాంక్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో AU బ్యాంక్ ఎస్. సో ఏ బ్యాంక్ యాడ్ చేసిన తర్వాత దీన్ని టెస్ట్ చేయడం కోసం 5 మినిట్ చార్ట్కి వెళ్ళాను. నాకు R2 పైన క్లోజ్ అవ్వాలి. సో ఇక్కడ కనుక నేను చూస్తే బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి పివోట్ పాయింట్, ఇది R1, R2 పైన క్లోజ్ అవ్వలేదు. అదేంటి, ఏంటి మిస్టేక్, మరి ఎందుకు R2 పైన క్లోజ్ అవ్వలేదంటే మనం చేసే మాన్యువల్ మిస్టేక్ అనమాట. సాఫ్ట్వేర్ ఎప్పుడు జనరల్గా ఎర్రర్స్ చూపించదు, మనమే ఏదో మిస్టేక్ చేసుంటాం. ఏం మిస్టేక్ చేసామో ఒకసారి చూద్దాం. సో ఏంటంటే స్టడీస్లో పివోట్ పాయింట్లో స్టాండర్డ్ ఉంది, బట్ మనం రాసిన కోడ్ ఏంటి, క్లోజ్ ఏదైతే ఉందో ప్రాసెస్ ఏబో పివోట్ పాయింట్ ఫిబొనాచీ రాసాం. సో యాక్చువల్గా ఇక్కడ మనం ఫిబొనాచీ యూస్ చేయాలి. సో దీన్ని నేను స్టాండర్డ్ని కాస్త ఫిబొనాచీ కింద మార్చాను, మార్చి డన్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు నాకు ఈ బ్లాక్ కలర్ లైన్ ఏదైతే ఉందో అది పివోట్ పాయింట్ అండ్ ఇది R1 పైన R2, R2 పైన ఇప్పుడే క్రాస్ ఓవర్ అయింది. అందుకోసమనే ఈ పర్టికులర్ స్టాక్ మనకి ఇక్కడ వచ్చిందనమాట. అయితే మనం జనరల్గా మాన్యువల్గా చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్సే చాలా చేస్తూ ఉంటాం, అందుకనే ఇలాంటి స్క్రీనర్స్ కానీ స్ట్రాటజీస్ కానీ యూస్ చేసినప్పుడు మనకి ఇంకా పర్ఫెక్ట్ రిజల్ట్స్ రావడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనం మాన్యువల్ మిస్టేక్స్ అనేవి కొంచెం పక్కన పెట్టగలుగుతాం మనం. సో నెక్స్ట్ అలాగే సపోజ్ నాకు ఫిబొనాచీలోనే నాకు క్రాసెస్ బిలో కావాలి అని అనుకున్నాను అనుకోండి, లేదా లోవర్ దెన్ కావాలి అని అనుకున్నాను అనుకోండి, ఇక్కడ మనం కండిషన్ మార్చుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రాస్ బిలో S2 కావాలి అని అనుకుంటున్నాను, క్రాస్ బిలో పివట్ పాయింట్లో S2 కావాలి. సో S2 తీసుకుంటున్నాను అండ్ ఫిబొనాచీ కావాలంటే ఫిబొనాచీ లేదా స్టాండర్డ్ కావాలంటే స్టాండర్డ్ మనం సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేసి స్కాన్ అండ్ సేవ్ కనుక క్లిక్ చేశాను అంటే S2 కింద క్లోజ్ అయిన స్టాక్ హెరిటేజ్ ఫుడ్స్ ఒకటే. సో అది ఒకసారి టెస్ట్ చేద్దాం. సో హెరిటేజ్ చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి పివోట్ పాయింట్ అండ్ ఇది S1 అండ్ S2 కింద ఇప్పుడే క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ రీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి మనకి ఓన్లీ హెరిటేజ్ ఫుడ్ ఒక్కటే మనకి ఇక్కడ స్టాక్ స్క్రీన్ అయ్యి వచ్చిందనమాట. సో మనకి ఏ కండిషన్స్ కావాలి అని అనుకున్నా కూడా ఇక్కడ రాయొచ్చు. సో ఇలాగ మనం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్, ఎస్పెషల్లీ పివట్ పాయింట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ దాటిన స్టాక్స్ ఏంటి, లేకపోతే కిందకి వెళ్ళిన స్టాక్స్ ఏంటి అనేది మనం కోడ్ ఇలాగ క్రాసెస్ ఎబో ఆర్ క్రాసెస్ బిలో లేదా హయ్యర్ దెన్ ఆర్ లోవర్ దెన్ అనే టూల్స్ యూస్ చేసి మనం సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే స్టాండర్డ్ యూస్ చేసే వాళ్ళు స్టాండర్డ్ టూల్ యూస్ చేసుకోవచ్చు, ఫిబొనాచీ కావాలి అని అనుకున్న వాళ్ళు ఫిబొనాచీ టూల్ యూస్ చేసుకోవచ్చు. సో వీటిని రాసిన తర్వాత మనం దాన్ని లైవ్ కండిషన్లో పెట్టాలి అని అనుకుంటే టేక్ లైవ్ క్లిక్ చేయొచ్చు, లేదు స్ట్రాటజీ కింద కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే కన్వర్ట్ ఇన్ టు స్ట్రాటజీ
క్లిక్ చేయొచ్చు. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ ఏదైతే ఉందో దాని యొక్క కండిషన్ అంటే బుల్లిష్ లో ఉందా బెరిష్ లో ఉందా తెలుసుకోవడం కోసం ఇక్కడ మనకి అనలిటిక్స్ ఉన్నాయి. ఆ అనలిటిక్స్ లో సపోజ్ నేను ఇప్పుడు 5 మినిట్స్ లో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 5 మినిట్స్ లో చూస్తే స్ట్రాంగ్ బెరిష్ ఉంది, 19 ఇండికేటర్స్ బెరిష్ చెప్తున్నాయి, 7 న్యూట్రల్ చెప్తున్నాయి, 1 బుల్లిష్ చెప్తుంది. ఇలాగ మనం స్ట్రీక్ ప్లాట్ఫామ్ లో మనం డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్ని కూడా అర్థం చేసుకోవడానికి కుదురుతుంది. सो आई थिंक इप्पुडु चेप्पिन ई पिवट पॉइंट कॉन्सेप्ट एदैते उंदो अदि अंदरिकी अर्थमैंदि अनि अनुकुंटुन्नानु. सो दीनिकी मनकि एदैना याड चेसुकोवाली अनि अनुकुन्ना कूडा याड अनदर कंडीशन लो मनं चेसुकोवच्चु. मूविंग एवरेजेस याड चेसुकोवच्चु, स्टोकास्टिक आरएसए याड चेसुकोवच्चु, सिंपल आरएसए याड चेसुकोवच्चु. ई टूल्स अन्नी कूडा मनं फर्दर गा इंका स्ट्रांग कंडीशन्स एला रायाली अनेदि नेनु फ्यूचर लो चूपिस्तू उंटानु. सो थैंक यू एव्रीवन फर् वाचिंग दिस वीडियो.